కానీ ఫోక్ సాంగ్స్ ని పేరడీ సాంగ్స్ కూడా చేస్తున్నారు, అది కూడా లేడీస్ అండి. ఆ విషయం మాకు తెలుసులే. అసలు వాళ్ళ సాంగ్స్ వింటుంటే మతిపోతుంది తెలుసా? ఆ మాట ఏంటి మూర్తి, నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాను కూడా చూడలేదు, ఆ పదం ఎలా వచ్చింది? సరే ఇప్పుడైతే మా స్టూడియోలో ఉన్నారు, వాళ్ళతో ఎన్నెన్నో సాంగ్స్ మరిన్ని పాడిద్దాం, ఓకేనా? ఈ జోక్ కి మేము ఇప్పుడు నవ్వాలా? ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేవి వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క. నీ ఇద్దరు మూలకెళ్ళి ఎలా ఉన్నావు? బాగున్నా. ఇద్దరు సో క్యూట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీ పేరు శృతి కదా? శృతి. పేరు చిక్కి. చిక్కి అంటే పల్లి. ఓకే ఓకే, అర్థమైంది. పల్లి చికినా? చిక్కిత. 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 ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను. ఓకే, జస్ట్ చిక్కి అంతే. చికిత. చికిత. ఓకే, అసలు మీరు ప్రాపర్ ఎక్కడ? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు మీ ఇద్దరు సిస్టర్సా ఫ్రెండ్సా? జస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఫీల్డ్ లోనే ఫ్రెండ్స్ మేము. పరిచయం మైండే లేదు, అందుకే ఫ్రెండ్స్ అయ్యారేమో. మూవీ ఫీల్డ్ లోనే వన్ ఇయర్ అవుతుంది పరిచయం. వన్ ఇయర్ అవుతుంది, ఇంత క్లోజ్ అయిపోయారు, గ్రేటే. వన్ ఇయర్ అవుతుంది, వన్ వీక్ లో క్లోజ్ అయిన. అట్లా ఉంటది మనతో. వన్ వీక్ లోనే ఎక్కువ క్లోజ్ అయ్యారు. సూపర్. మరి ఇంత క్లోజ్ లేకుండే మాట్లాడుకుంటుంటి మంచిగా, ఎప్పుడు ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటుంది. ఓకే, వన్ వీక్ లో క్లోజ్ అయినా. బాగా. ఎక్కడ ప్రాపర్? నిజామాబాద్. ఇద్దరిది? ఇద్దరిది. ఇద్దరిది నిజామాబాద్. ఎలా పరిచయం అసలు మీ ఇద్దరికి? మరి యూత్ ఫెస్టివల్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. ప్రోగ్రామ్ జరిగినప్పుడు సింగింగ్ కాంపిటీషన్ కోసం ఈమెను కూడా పిలిచారు. సాయిల ఓలా అన్న వాళ్ళు ఈమెను పిలిచారు. అట్లా డిస్ట్రిక్ట్ లో, ఓకే, స్టేట్ లో అట్లా ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకొని నేషనల్ దాకా పోయినా. కర్ణాటక నేషనల్ దాకా వెళ్ళినాం. బాగా క్లోజ్ అయినా. ఓ సూపర్. అసలు ఈ పేరడ సాంగ్స్ పాడుతున్నారు కదా, మీరే రాస్తారా లేదా వేరే వాళ్ళ రాసిస్తే పాడతారు? మీరే రాస్తారు, మీరే పాడతారు? మేమే పాడతాం, మేమే వీడియో ఇస్తాం. నేను డబ్బా ఫోన్ రీల్. ఎక్కడి నుంచి వస్తున్నారా బాబు మీరంతా? అంతేనా, మా కోసం బాగా ఫేమస్ తీసుకొచ్చిన సాంగ్ పాడతారా? మరి పేరడి సాంగ్ కుడుకురు. ఓకే. అడ్డమైన మోగన్ని ఇంట్లోనే నుండంగా, అడ్డమైన పడకవుని పట్టినవే రండా, ఒక్కోనే 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 నేను ఒక్కోనే ఉండలేను, మంచాల వండలేను, మందిలో ఇజ్జత్ పోతుందే రండా, నూరాయే నూరాయే ఒక్కోనే నేను. కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్. రికార్డ్ జరిగేస్తుంది అమ్మ బాబు. అసలు సాంగ్ ఏంటి అసలు? అది కుడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా, పాసిపోయిన రొట్టెలకు ఓతివాన, అదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి, ఒక్కదా నుండలేను, అరుగు మీద వండలేను, సక్కంగా మన ఇల్లు దొక్కోయి, అదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి. అమ్మాయి హై బాబాయ్ ఆపే బాబాయ్, ఏముంది ఇందులో? అమ్మో సూపర్. ఇంత టాలెంట్ అసలు అసలు ఏ ఏజ్ నుంచి పాడుతున్నారు అసలు మీరు? మేము 6 ఇయర్స్ అవుతుంది ఫీల్డ్ లోకి వచ్చి. ఫీల్డ్ లోకి వచ్చి 6 ఇయర్స్ అవుతుంది. 8th క్లాస్ లో వచ్చినాం. 8th క్లాస్ లో ఇద్దరు? ఎయిత్ క్లాస్ లో వచ్చారు. అప్పటి నుంచి సాంగ్స్ పాడడం అంటే నార్మల్ గా నేను పెళ్లి ఈవెంట్స్. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నా తీసుకో ఇక్కడ. స్కూల్లో పాడితే ఇట్లా చూసి నిజామాబాద్ సాయిల వాళ్ళ కళాకారుడు ఆ అన్న వాళ్ళు చూసి మంచి పాడుతారు అని చెప్పేసి తీసుకెళ్లి మనం బయటకి. ఎందుకు సార్ పాతగా అని మళ్ళీ రేపుతారు? మా అక్క తీసుకెళ్ళారు ఫస్ట్. నేను అప్పుడు హాస్టల్లో ఉండే. తర్వాత మా అక్క మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళిన ఈవెంట్స్ చేస్తుంటే. మ్యారేజ్ ఈవెంట్స్? మ్యారేజ్ ఈవెంట్స్ ఏమున్నా ఈవెంట్స్ తీసుకెళ్తా. ఫోక్ ఈవెంట్లు ఏమున్నా తీసుకెళ్తుండే. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు బుజ్జి? అమ్మ నాన్న వ్యవసాయమే. వ్యవసాయమే. మీ అమ్మ నాన్న? వ్యవసాయమే. ప్రెసెంట్ అయితే వ్యవసాయం చేస్తుంటారు. అయ్యో ఏమైంది? నాన్నకు పెరలైసిస్, అమ్మకి లివర్. అయ్యో ఇప్పుడు ఎంత మంది మరి మీరు సిబ్లింగ్స్? ఇద్దరికి పెళ్ళి అయిపోయినాయి. నేను ప్రధాన. మీరు ఒక్కరే ఉన్నారు? ఓకే. అమ్మ నాన్న ఇప్పుడు మీరే చూసుకుంటున్నారా? ఓకే. మీరు సిబ్లింగ్స్ ఎంత మంది? ఇద్దరు. ఇద్దరు. అక్కకి మ్యారేజ్ అయిందా? ఇద్దరికి అన్నలే తమ్ములే. మేము చూసుకోవాలి. మా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం మీరు చూసుకోవాలి. మరి ఇలా పాట పాడారు కదా పేరడీ సాంగ్ గా, ఆ ముండ అది అని వచ్చిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెట్టారు. సో బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి కొన్ని. అప్పుడు మీకు ఎలా అనిపించింది? బాధ అనిపించింది. ఎందుకంటే మేము నార్మల్ గా ఎవరినో ఉద్దేశించి పర్టికులర్ గా ఎవరినో అనాలని చెప్పేసి జనాలని వాళ్ళ కోసమే ఎంటర్టైన్ చేయడం కోసమే ఇన్స్టా నడుస్తుంది అది కదా. ఇద్దరికి మంచిది. అవును. అంతకంటే డేంజర్ గా వాగిన వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, నార్మల్ గా పల్లెటూరులో ఏం యూజ్ చేస్తారు? ఇప్పుడు నార్మల్ గా పిలిచిన ఏ రండా గిజ్జయ్యు నార్మల్ గా పల్లెటూరులో మాట్లాడే స్లాంగ్. రెండు మూడు పదాలు యూజ్ చేసినాం అంతే. దాన్ని పట్టుకొని మమ్మల్ని కామెంట్లలో ఇష్టం వచ్చినట్టు. ఓకే ఓకే.
అర్థమైంది. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డ ఉంటది, వాళ్ళు కూడా ఒక తల్లికే పుట్టారు, చూసి మాట్లాడాలి కదా నార్మల్ గా. అంటే మేము ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం అక్క. ఒక ఆడపిల్లగా మేము ఏమేమి ఫేస్ చేయొద్దో ఆల్మోస్ట్ అన్ని ఫేస్ చేసినాం. అవన్నీ దాటుకున్న తర్వాత ఈ కామెంట్స్ చూస్తే చాలా అంటే చాలా బాధ. ఇలాంటి మాటలు విని అందరు షెడ్కి వెళ్ళిపోతున్నారు. రాష్ కంటే మరీ రాష్గా పెట్టారు కామెంట్స్, ఘోరంగా పెట్టారు. అలా చూసిన తర్వాత స్టాప్ చేద్దాం అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చిందా? అంటే ధైర్యం చేసి దిగినా సిగ్గుండాలి అనుకున్నాము. శృతి ఇట్లా వస్తున్నాయి, ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అంటే సరే రంగంలోకి దిగినాం, దిగినాం గట్టిగా చేద్దాం ఎవరేమని అనుకున్నా. ఎందుకంటే అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నాం. బయటకి వెళ్తే ఇంటికాడ అమ్మ నాన్నకి చెప్పలేరా అద్దు పంపియకు చిన్న ఆడపిల్ల అట్లా ఇట్లా అంటే అవన్నీ ఫేస్ చేసుకుంటూ వచ్చినాము. మంచి వీడియోలు పెట్టినాం అక్క మేము, ఆమె స్టేజ్ ప్రోగ్రామ్స్ నేను రికార్డింగ్స్ అందులో సపోర్ట్ రాలే. అప్పుడు ఫాలోవర్స్ లేరు, ఏం లేవు. బ్యాడ్ చేసినాకనే సపోర్ట్ చేసారు, సపోర్ట్ చేసింది వాళ్ళే కదా. మంచి వీడియోలకు లైక్ కొడితే చెప్పిందండి మంచిగా చేస్తుండే కదా, టైం పాస్ చేసినాం. మేము అసలు ఇక్కడ ఉంటామని కూడా మేము అనుకోలేదు. 1 మిలియన్ వచ్చేదాకా ఉడుకుడుకు రొట్టెలు 1 మిలియన్ అయిన దాకా కూడా మాకు తెలియదు. వేరే ఫోన్ చేసి చెప్తేనే మాకు తెలుసు, అట్లా అప్పటి వరకు మాకు తెలియదు. మేము టైం పాస్ చేసినాం జస్ట్. చేయాలనుకుంటే ఇది పాపులర్ కావాలని చేయాలనుకుంటే స్టార్టింగ్ ఇది నిజం కదా. నార్మల్ గా చేసిన దానికి ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తారు కామెంట్స్. కొంచెం అవి ఆపితే మంచిగా ఎందుకంటే సపోర్ట్ చేయండి. మీతో అయితే సపోర్ట్ చేయండి, డిలీట్ చేసుకున్నాడు. అవి ఆడ పేరెంట్స్ దాకా పోతే ఫ్యామిలీ, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ ఊరు వాళ్ళే ఉంటారు. వాళ్ళే చూడు ఇట్లా ఆడపిల్ల ఇట్లేరు ఇంత గలీజ్ చేస్తారు వాళ్ళే అంటారు. ఆడ చూస్తారో అని భయంకు పొద్దున్న లేచి అవే డిలీట్ చేస్తాడు. దీనికి మీరు ఏమంటారు సార్? ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్. నర్సింగ్? నర్సింగ్ ఇప్పుడు చేస్తున్నా. నర్సింగ్ ఓకే. మీరు నాన్న? సెకండ్ ఇయర్ కంప్లీట్. ఇంటి దగ్గరే ఉంటున్నా. ఓకే. ఫస్ట్ మీకు అవకాశం ఎవరు ఇచ్చారు మరి సాంగ్స్ పాడడానికి? ఫస్ట్ అవకాశం అంటే అవకాశాలు నాకు ఎవరు ఇవ్వలేరు అక్కడ. I think what oh what నా ఓన్ ట్యూనే, నా ఓన్ శేఖర్ననే. శేఖర్న సాంగ్స్ తీసుకుంటుంటి మా అమ్మతోని, ఇంటి పక్క అక్కలతోటి, ఆంటీలతోటి, పెద్దమ్మలతోటి పోతుంటి. వాళ్ళు ఎట్లయితే వాడతారో శేఖర్న సాంగ్స్ అవి గట్టిగా పట్టుకుంటుంటి. అలా ఇంటికి వచ్చి ఇంటికి పోయి నైట్కు రాసుకచ్చుకుంటుంటి. ఎట్లానే పైన తీసుకుని పోతే అసుర బాలన్న ద్వారా హైదరాబాద్కు పరిచయం. అసుర బాలన్న ద్వారా హైదరాబాద్కు పరిచయం అయితే ఈ స్టూడియో ఆ స్టూడియో అసుర బాలన్న ఛానల్లో మూడు సాంగ్స్ వేరే ఛానల్లో ఈ టీమ్ 96 E96 లో బరణమి బంగారు అది ఫేమ్ బాగా. ఆ పాట పాడతావా? బర్రెనమ్మి బంగుల గడితే తెలు లేవని గొడితివా పోషి అని నువ్వు చేసుకోని, ఏమి సుఖము లేదురా పోషి అని నువ్వు చేసుకోని, దుడ్డె నమ్మి దుపటి కొంటే పువ్వులు లేవని గొడితివా పోషి అని నువ్వు చేసుకోని, ఏమి సుఖము లేదురా పోషి అని నువ్వు చేసుకోని, పడిగెలమ్మి పకడి పోతే కమ్మగలేదని గొడితివా పోషి అని నువ్వు చేసుకోని, ఏమి సుఖము లేదురా పోషి అని నువ్వు చేసు. ఓకే సూపర్ మా. అసలు ఇంత మంచి టాలెంట్ పెట్టుకుని ఇంకా ఇక్కడే ఉన్నారు. అదే బూత్ ను ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు, సానుభూతి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. సో కాబట్టి ఏదో ఒకటి ఎంచుకున్నారు, ఇలానే ముందుకెళ్ళండి నా సపోర్ట్ అయితే ఇలా అనుకుంటా. లేడీస్ అంటేనే చాలా మంది తక్కువ అంచనా ఇస్తుంటారు. అందులో మీరు ఇంకా పేరెడ్ సాంగ్స్ వాడడము, చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడము అవన్నీ పట్టించుకోకండి. వేశారు కాబట్టి ముందడు చేస్తూనే ఉండండి. మీకు ఇంకా పేరెడ్ సాంగ్స్ చాలా వాడారు కదా, కొన్ని పాడతారా? సినిమాకు నేను పోతరా ఎనుక నేను వస్తారా, రడవుడు కాకను సైగలు చెయ్యురా, ముండవుడు కాకను సైగలు చెయ్యురా, నీ ఓళ్ళే ఉంటారు నీ పక్కనే ఉంటారు, రడముండాకను సైగలు చెయ్యనే, దొంగ ముండాకను సైగలు చెయ్యనే. దొంగ ముండా ఫస్ట్ సాంగ్ ఇదే. అసలు ఎలా వచ్చింది థాట్ రాయాలి అని? అసలు క్లాప్స్ బా బాగా నవ్వుకుంటుంటాం అన్నట్టు. మనం నవ్వుకుంటున్నాం అంటే ఆటోమేటిక్ జనాలు నవ్వుకుంటారు. సో ఇట్లా ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసినాం. ఓ సూపర్. అసలు సింగర్ గా నేనా, యాక్టింగ్ మీద కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది? ఓకే అర్థమైంది. ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ట్రై చేశారు ఎప్పుడన్నా మరి ఇట్లా చేయాలి అని? ఎప్పుడు ట్రై? ఇప్పుడు ఇప్పుడే. అంటే నార్మల్ గా పేరెడ్ సాంగ్స్ కూడా మీరు ట్రై చేశారు ఇప్పుడిప్పుడే. సో స్టార్టింగ్ అంతకు ముందు షార్ట్ ఫిల్మ్ చేయాలని ఏం లేదు. సో ఇప్పుడిప్పుడే ఆలోచన వచ్చింది చెయ్యాలి అని.
ఓకే సూపర్. ఎందుకంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి తప్పకుండా మీకు. మీ డాడీ ఏం చేస్తుంటారు? వ్యవసాయం అని చెప్పేసి అన్నారు కదా. అమ్మ? అమ్మ ఇంట్లోనే. అమ్మకు నడుము ప్రాబ్లం. అయ్యో బ్యాక్ పెయిన్? అంటే ఎలా? యాక్సిడెంట్ అయింది అమ్మకి, బండి మింకిల్ పడ్డది. అప్పటి నుంచి వారికి ఏం చేస్తాలే, ఇంట్లోనే నానొక్కడే. ప్రాబ్లం ఉంది బట్ చేస్తాను. ఓకే, ఇలా పాట పాడిన తర్వాత నాన్న దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఇట్లా మీ పాప ఇలా చేస్తుందని చెప్పేసి ఎప్పుడైనా బ్యాడ్ గా ఏమన్నా ఈ రీల్స్ స్టార్ట్ అంటే చెప్తారు. బట్ ఈ రీల్స్ స్టార్ట్ చేసిన నుంచి అయితే మా నాన్నకి ఏం పోలే, మేమే చెప్పి నాన్న గిట్లా చేస్తున్నాం గిట్ల ఉంటది ఏం పట్టించుకోకు అని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా బాగా ఫేస్ చేసిన మా నాన్న చూసిండు చేసిండు కాబట్టి ఏమైనా మా పిల్లలు చేస్తారు అనే ధైర్యంతో మా నాన్న పంపించారు. ఇప్పటి వరకు మా ఇద్దరికి కూడా మా ఇద్దరు ఫ్యామిలీ మంచి సపోర్ట్ ఉన్నారు. మాకు దేవుళ్ళు అదే ఆడపిల్లలు నమ్మి ఇంత నమ్మి ఇంత ఈ బ్యాడ్ వచ్చినా కూడా మమ్మల్ని ముందుకు చేస్తారు అంటే వాళ్ళ దేవుళ్ళు. మాకు దొరకడం అదృష్టం నిజంగా. వాళ్ళ కడుపులో ఉంటాడు. నాన్న కూడా సింగరా? నాన్న సింగరే. మీ నాన్న? మా అమ్మమ్మ నాన్న వాడే వాళ్ళు కూడా, వాళ్ళ ద్వారా నాకు వచ్చింది. వాళ్ళు కూడా చెప్తారు సాంగ్స్ ఇట్లా. అమ్మో గ్రేట్, అసలు ఫుల్ సపోర్ట్ అయితే ఇంట్లో బాబోయ్ ఎటువంటి ప్రాబ్లం కూడా చేయలేరు. అంటే ఫస్ట్ చాయిస్ లో ముఖ్యం కదా మనకు, మనీ మనీ ఇయ్యరు ఫస్ట్ లో. ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫ్యామిలీ. ఎందుకు తెస్తున్నావు అసలు, పైసలు లేదు ఎందుకు అని పోతున్నావు అనుకుంటా అనేది. ఇప్పుడు మనకు చాయిస్ ముక్తి తీసుకోపోయేది పాపం వాళ్ళు చేసే కష్టంతోనే. 500 రూపాయలు అప్పుడు ఫ్రీ బస్సులు లేవు కదా, పట్టుకొని తినుడికి ఛార్జీకి పట్టుకొని స్టూడియోలో ఉంటే తిరుగుతుంటే అప్పుడు ఇవన్నీ పే చేసినాం. ఇప్పుడు ఏదో కొంచెం ఫేమస్ ఇట్లానే అంటే మా అమ్మమ్మ నాన్న ఇట్లానే సపోర్ట్ చేస్తే మాకు కూడా మంచిగానే చేస్తుర్రు. ఇప్పటికి అక్కలు కూడా సపోర్టే, బావలు కూడా సపోర్ట్. బేసిక్ గా లేడీస్ అంటే ఇండస్ట్రీ అంటేనే మా అందరికి తెలిసిందే. ఒక బ్యాడ్ అనే ముద్ర పడింది ఆల్రెడీ. కాదక్కా, మనం మంచుకుంటే బయట వాళ్ళకి ఏంటంటే అందుకే కొందరికి భయం. ఇప్పుడు మేము ఇన్ని అంటే ఇన్ని సంవత్సరాలు అయ్యి మేము ఎట్లున్నాం అట్లా ఉంటే ఎట్లనో ఎలా ఉన్నా అయితే ఉండకపోవాలి. ఎందుకంటే మాకు ఫ్యామిలీ ముఖ్యం కాబట్టి ఇంటికి తమ్ముడు చూసుకోవాలా. ఈ రోజు ఈ రికార్డింగ్ ప్రోగ్రామ్ కి వచ్చిన తెల్లారి ఇంటికి పోవాలి మేము. అట్లాంటి పరిస్థితి మాది. ఎంత పేమెంట్ ఇస్తారు ఈవెంట్ కి? 3000 ఇస్తారు. అంటే ఓకే స్టార్టింగ్ లో 500, ఇప్పుడు 3000. అంటే ఇప్పుడు ఈ ఫేమస్ అవ్వడం వల్ల 3000 అంటున్నారా? లేదు లేదు, అంటే దాని నేను కంటిన్యూగా సింగ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో తక్కువ ఇచ్చిండే. అయినా సరే ఏమైనా సరే మనం బయటకు వెళ్ళాలి, ప్రాబ్లం అయినా సరే. ఇంట్లో బాగా తిట్టారు, బాగా తిట్టే వాళ్ళు ఇంట్లో. అంతే ఛాన్సెస్ కోసం బయటకు వెళ్ళాలా బయటకు వెళ్ళాలా అని చెప్పేసి ఇంట్లో ఏదో ఒకటి చెప్పి నాన్న వాళ్ళకి కన్విన్స్ చేసి బాధపడవు ఏం పడవు ఆగమాగం మేము ఇంట్లోకి వెళ్తుంటే 500 సరే ఏదైనా సరే బయటకు వెళ్తాం, పేరు వస్తుంది, నలుగురు తెలుస్తాం, టాలెంట్ ఏదో బయట పడుతుంది అని చెప్పేసి బయటకు వెళ్ళి ఇప్పుడు మెల్లి మెల్లిగా దాండి అట్లా కూడా చెప్తాను నేను ఫోక్. ఓకే సూపర్. పేమెంట్ పెరిగింది అన్నట్టు. ఓకే, రీసెంట్ ఇంకేమైనా పాటలు పాడారా? వెరడీ సాంగ్స్ మరి పాడారా? బారుల బగదాయి గుసున్నవేంది నీకు మస్తచ్చి మనుబడ్డది ఇంట్లో పనంతా ఒడు చెయ్యాలా నాకు మగ మగ మండుతున్నది ఇంట్లో సింగన్ని నేనే అయితే నాకు మొగడి విను అయితే బయట నలుగుట్ల ఇజ్జదంత వాయ రండ సూరతోడంటున్నారే. అంటే ఏంటి నాకు మీనింగ్ ఒకసారి చెప్పవా? బారులు తాగి కూర్చున్నావు ఈమె నేను తాగుతా కూర్చుంటే ఈమె బార్ షాప్ కి వచ్చి చెప్తున్నా బార్ల బగ్గదాగి కూర్చున్నావు ఇంట్లో పనం తోడు చేయాలి నాకు కోపం వస్తుంది అంటుంది. అయితే ఇంట్లో ఆడుగుట్లోండి నేనే అయినా. నువ్వు మొగదాని అయినా నాకు మందిలు ఇజ్జదు పోతుంది నన్ను రండసూరతోడు అంటుర్రు అంటే అడుగుట్లోడు అంటారు బయట అందరు. అయ్యో అమ్మా బాబోయ్, ఈ పాటలో ఇంత మీనింగ్ ఉందా? ఇందాక నుంచి చూస్తున్నా మాటకు ముందో రా చివరో రా జాయిన్ చేస్తున్నారు, ఇదేం పద్ధతి లేదు. దీని ఒరిజినల్ సాంగ్ ఏంటి? సున్నవాడే బాయి నిన్నెవ్వరు ఏమన్నరే నీ మూతంత సిన్నబోయనోయి నా మనసూరు కోనన్నదే. అమ్మో ఎంత మంచిగా వాడుతుందో తెలుసా, ఇంత మంచి టాలెంట్ ఉంది అసలు, గ్రేటర్ నిజంగా చెప్పాలంటే. నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్. నిజమ్మా, లేడీస్ అంటేనే చాలా తక్కువ అంచనా సార్ తెలుసా. మీరు ఒక స్టెప్ వేస్తారు కాబట్టి నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా. మీలాంటి వాళ్ళకి సాధిస్తారు కూడా కంపల్సరీ. మీరు అసలు మీ లైఫ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పేశారు, ఏం అవ్వాలనుకుంటున్నారు, మీకు అసలు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఎవరు లేరు అంటే మంగళీ నోలే అంటే మధుప్రియ గారు.
ఇష్టం వాళ్ళ సాంగ్స్ గానీ వాళ్ళంటే ఇష్టం, మా నాన్న కూడా ఇష్టం. ఓకే, మధుప్రియ అంటే ఇంకా మనకు చెప్పడానిక అవసరం లేదు, ఆడపిల్లనమ్మ అనిపి సాంగ్ వాడింది అంటే మాకు ఇంట్లో ఇష్టం. అంటే ఆడపిల్ల సాంగ్స్ వాడింది కదా బాగానే, అంటే అక్కడ సాంగ్స్ ఇష్టం నాకు, మంగ్లీ అక్క సాంగ్స్ కూడా ఇష్టం. ఎందుకని ఆడపిల్ల సాంగ్స్ అంటే అక్క వాళ్ళ అంటే ఆడవాళ్ళం కదా, అదే పరిస్థితి అన్నప్పుడు నాకు పాటినప్పుడు బాగా ఏడిపచ్చేది. మంగ్లీ అక్క సాంగ్స్ కూడా ఇష్టం. ఒకసారి మంగ్లీ గారి సాంగ్ ఒకసారి పాడతారా? అంటే ఆమెకు బాగా ఫేమస్ ఏంటంటే మీకు నచ్చింది ఆమె పాడింది మంగ్లీ దాంట్లో. నాకు నచ్చింది మన డాడీ పైన వాడి ఆ సాంగ్. నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు, అందుకే ఉన్నాడు ఈ నాన్నే తోడు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు, నువ్వు రాముడంత ఎదగరనేడు. చరితలు ఎన్నడు చూడని మమతల గూడ నీదిరో, సంపద అంటే ఏదో కాదురో, ఇంతకు మించేది లేదురో. రేల 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 నీదే నింగి నేల, రేల 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 నీదే నింగి నేల. మధుప్రియలో మీకు నచ్చిన సాంగ్? ఓకే పాడేసి. కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలో అమ్మ ఆనంద పడుతుంది, దవాఖానకు నాన్న తీసుకెళ్లినప్పుడు స్కానింగ్ లో ఆడపిల్లని తేల్చిరి. విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా, కడుపులో పిండాన్ని కత్తులతో కోసిండ్రు ఎట్లా బ్రహ్మ దేవుడా, ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా. నువ్వే రాసిన వాళ్ళు కమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నాకు సాంగ్ ఇష్టం నిజంగా. అసలు ఆ సాంగ్ వింటుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది తెలుసా? ఆ సాంగ్ లో అంత మీనింగ్ ఉంది. ఆడపిల్ల అంటే ఆభాషణ చేయడం చాలా జరిగాయి కాబట్టి చాలా బాగా పాడింది. అండ్ మీరు కూడా పెరడీ సాంగ్స్ ఇంకా చాలా పాడారు కదా, మందు పెట్టిందో మాయ చేసిందని సాంగ్ కి ఒక పెరడీ సాంగ్ పాడారు అనుకుంటా, పాడండి ఒకసారి. ఫుల్ కొడదామో ఆఫ్ కొడదామో, ఏది కొట్టినా గానీ సక్కగుందామో. సక్కగుంటావో అంకరుంటావో, ఏ ఎట్లా ఉన్నా గానీ పువ్వులుగును. కట్టుకున్న బెల్లం కన్నెత్తి చూస్తే కట్టిన నీలుంగి పచ్చిగవును. పచ్చిగైన నీలుంగిని చూసి పనికిరానోడని పరుగు పెట్టును. పరుగు పెట్టేస్తారు అయితే ఇంకా పర్లేదు. ఓకే మళ్ళీ ఒకసారి వాడదరా. ఇంకా చాలా సాంగ్స్ వాడారు కదా. ఆగుల నీళ్ళున్నడే గంగక్క, అన్ని చూడబోదమే గంగక్క, ఇంట్లో నమ్మగొడు ఉన్నడే లింగక్క, బాడేడెళ్ళనియడే లింగక్క. ఇది ఇంకొకటి మంగమ్మ అనేది బావి దగ్గర ఉన్న మంగమ్మ అని చెప్పేసి వాడారు కదా. అది బంగుల మీద నిలా వాడి నిన్నే చూస్తిరో నా పోడా గంగయ్య, నిన్నే చూస్తిరో నా పోడా గంగయ్య. సుతే సుతివి గాని ఒలను చూస్తివే నా పోరి గంగమ్మ, నేను బైకాడుంటినే నా పోరి గంగమ్మ. నిలా వాడి సేతులియవే సెందూరాల తువాల, సేతులియవే సెందూరాల తువాల, సేతులియనితో నాకు సెల్లెళ్ళున్నారో మాయ దారి మల్లేశ. బాబోయ్ మామూలు టాలెంట్ కాదు తెలుసు అసలు, మీది మంచి టాలెంట్ ఉంది అసలు, సూపర్ మా. శ్రీదేవి డ్రామా కంపెనీకి అయినా లేదంటే జబర్దస్త్ కి వెళ్ళాలని ఆశ ఉందా? అలా ఒకసారి వెళ్ళినా డాన్స్ కి? ఏది శ్రీదేవి డ్రామా కంపెనీ సైడ్ డాన్సర్ కి వెళ్ళిన. ఆహా ఓకే వెళ్ళినావు, సూపర్. ఇలానే మంచి వెళ్తావు కూడా కామెడీ పరంగా జబర్దస్త్ లో ఒక చిన్న ఛాన్సెస్ బాగుండని. ఓకే ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకో. తప్పకుండా వస్తుంది, ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి రాకపోతే ఎలా చెప్పు, అంతే కదా వస్తుంది కూడా. ఇప్పుడు ప్రజెంట్ మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది మరి? అంతే ఈ రోజు చేస్తేనే పూట కలుస్తుంది. మాకు ఒక అన్నం తమ్ముడు ఉంటే మేము బయటకు వెళ్తే చూసుకునే వాళ్ళు కదా, సేఫ్టీ చూసుకునే వాళ్ళు. ఏదైనా ధైర్యంగా మేమే మొగలు బాయ్ లాగా బయటకు వెళ్ళాలి. ఎవరు ఏమైనా ఏ ప్రోగ్రామ్ పోయినా ఏ రికార్డింగ్ పోయినా నైట్ అయితే జేబీఎల్ బస్ స్టాండ్ లో ఉండడం, రైల్వే స్టేషన్ లో ఉండడం ఇట్లా ఫేస్ చేసినాం. ఇప్పుడు మేము ఇన్ని ఇన్ని డేస్ 6 ఇయర్స్ అవుతుంది ఫీల్డ్ కి వచ్చి. అయ్యన్నొద్దు మేము ఇంత గట్టిగా ఉన్నాం, ఇంకా స్ట్రాంగ్ ఉన్నాం అంటే మా వాయిస్ మా యాటిట్యూడ్, ఒక అమ్మాయి మాట్లాడే పద్ధతి బట్టి ఉంటుంది అదర్ పర్సన్. మా నుంచి వచ్చేది నెగిటివ్ అయినప్పుడు నెగిటివ్ గా ఉంటుంది, పాజిటివ్ అయినప్పుడు పాజిటివ్ ఉంటుంది. గట్టి ఇచ్చి పడేసిన అంటే ఇంకోసారి మన జోడికి రాడు. మేము ఇంకా బతుకుతున్నాం అంటే మా యాటిట్యూడ్ మనోరం, యాటిట్యూడ్ లేకపోతే మనం లేడీస్ ఇంకా. బట్ కానీ అదే యాటిట్యూడ్ ఒక్కోసారి కూడా తగ్గిస్తుంది మనల్ని. సో అంటే కొంతమంది అంటుంటారు బేసిక్ గా, సో ఒక ఇంటర్వ్యూలో కూడా అడిగారు అనమాట మీకు బేసిక్ గా యాటిట్యూడ్ ఎక్కువ అని చెప్పేసి.
అప్పుడు ఏమనిపించింది అతను ఆ క్వశ్చన్ అడగడం వల్ల? అదే అనేది ఏం లేదు అక్క, ఆ విషయంలో పర్టికులర్ గా చెప్పాలంటే ఏదైనా మనం వాళ్ళ మీద పర్టికులర్ వాళ్ళే మనకి ఇన్స్పిరేషన్, వాళ్ళే మనకి ఇష్టం సింగర్. జస్ట్ సింగర్స్ ఇష్టం అనిపించి చెప్పినా తప్ప వాళ్ళ పర్టికులర్ గా ఏదో బ్యాడ్ చేయాలనో వాళ్ళ మీద కోపం ఉండైతే అనగదక్క, సడన్ గా అట్లా వచ్చేసింది. ఎవరైనా సడన్ గా అనేస్తాం అక్క, పర్టికులర్ గా పట్టే తనం కదా, సడన్ గా వచ్చేసింది అని అన్న ఇంటర్వ్యూ అట్లా వేసుకున్నాడు అంటే నాకు ఒక మంచి చెప్పినట్టు కదా అన్న కూడా. వాళ్ళని పర్టికులర్ గా ఏమన్నట్టు అయితే కాదు. రీసెంట్ ఏమైనా ప్రెసెంట్ న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే సింగర్ ఏమైనా అవకాశం ఇచ్చారా మళ్ళీ ఏమన్నా? అన్నడే ఇచ్చాడు E96 అని. శని శనిలో వాడినాం కదా, పేరడి రాసిండు కదా, అదే పేరడి పాడుకొని రండి, శని శని ఉండాలి అట్లా. మీరు ఎట్లా వాడుకొస్తారో రండి, ట్రెండ్ మీతోనే సెట్ చేస్తాను. ఓ సూపర్, ఇద్దరు చాయిస్ ఇచ్చాడు అన్న, థ్యాంక్ యూ. ఓకే, అవునా? అంటే ఫోక్ సాంగ్స్ ఇది పేరడి సాంగ్స్ ఏమైతే వాడారో ఆల్రెడీ మీరు ఇన్స్టాల్ పెట్టింటారు కదా, దాదాపు ఒక 10-15 పెట్టారు అనుకుంటా కదా. పెట్టినాయి. ఇప్పుడు ఎన్ని వాడారు పేరడి సాంగ్స్? 5 ఓకే, మిగతాయి కూడా ఉన్నాయి కదా. టాలెంట్ తీయండి మీలో ఉన్న టాలెంట్ ని. ఇంకా పేరడి సాంగ్స్ చాలా వాడారు మీరు, రాశారు కూడా, మా కోసం వినిపించండి మరి. ఇంకా ఓ పోరి గంగక్క చీర కొంటే చీరనంటనే ఆభరున్నదంటనే, నా పోరి లింగక్క తూటు వడ్డటాయనే ఆడ మీద ఆడాయనే. అంటే షాపింగ్ పోదామంటే తూటు వడ్డటైతుంది మొత్తం పడతాను వర్షం ఆడబోతుంది. ఓకే, సూపర్ మా. మీకు అసలు ఇప్పుడు ఇలా కామెంట్ పోయింది, లవడాల ప్రోగ్రామ్ వస్తారా అండి, పోతే వస్తున్న బ్యాడ్ గా ఈ విధంగా పేరడి సాంగ్స్ పాడుతున్నారు. అంటే ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకోవాలంటే కొంతమంది ఆలోచిస్తుంటారు కదా, సో ఈఎంఐ అంటే ఇలా చేస్తుంది, మీకు ఎప్పుడైనా అనిపించలేదా? మరి చెడుగా చేస్తలేం, అందరిలో చెడుగా చేస్తలేం, చెడుగా చేయకపోయినా కొందరు ఇంటర్వ్యూలు చేసారు కదా, ఇట్లనో ఇట్లనో మాటలు బూతులు అవి అంతా ఓన్లీ పల్లెటూర్లలో రండా ఉండా రే బాడికా అనే పదాలే వాడినాం అంతే. ఆ పాడి పేరెడ్స్ అంటే రైతులే మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి సంపడానికి చేసినాం, కానీ అంతకు మించి మేము అద్దెలు దాటలేదు కదా అక్క, దాటాము కూడా మేము. ఎందుకంటే మేము సింగర్ ఫీల్డ్ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఎట్లా నడుస్తుందో మనకు తెలుస్తుంది, దానికి మించి క్రాస్ చేయము పల్లెటూరులో. దాని మించి దాటాం రండా ఉండా బాల్కో మన పల్లెటూరు కామెంట్స్ పెట్టేప్పుడు కొంచెం కొడు పోతారు ఇప్పుడు రోజు మొక్కుడు ఉన్నదక్క, దేవుడు మొత్తం పుణ్యం అన్నచ్చు, ఇంట్లో అవైన కూడా మొక్కలు ఇంత కామెంట్స్ పెట్టడం బాగు. ఇప్పుడు డాడీకి బాగాలేదు అంటున్నావు కదా, మొత్తం చూసుకున్నావు నువ్వేనా మరి, ఎలా పాసిబుల్ అవుతుంది మా అసలు ఒక లేడీవి? అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిపోయిందా? అక్క వాళ్ళ లైఫ్ ఓకేనా మరి? అసలు అంటే ఇప్పుడు ఈవెంట్ కి వెళ్తుంటావు, 3K అంటే మనకు సరిపోదు కదా. నేను ఈవెంట్ లో తక్కువ అంటే చేయలేను కూడా, ఏమేమి చేసినా అంతే. ఏమైనా జాబ్ చేస్తున్నావు? జాబ్ అక్క. ఇంకా జాబ్ ఏం లేదు, రికార్డింగ్స్. ఓకే, ఒక సాంగ్ రికార్డింగ్ ఎంత తీసుకుంటారు మీరు పేమెంట్? ఫస్ట్ స్టార్టింగ్ లో అమ్మ వ్యవసాయం చేస్తుంటది ఇక పొలం పని, లివర్ ప్రాబ్లం, అమ్మకు లివర్ ప్రాబ్లం, ఇప్పుడు ఇద్దరిని మీరే చూసుకుంటున్నారు, ఇంట్లో బయటకి వెళ్ళరు, రాఖీ పండగ వస్తుంది కదా ఈ టైంలో మాకు ఒక అన్నయ్య ఉంటే బాగుండు అని బాగా అనిపిస్తుంది. అందరూ మైళ్ళు పక్కలు అట్లా వచ్చి కడతారు కదా, కట్టేటప్పుడు అన్ని జరుగుతాయి ఏమిటి కానీ మేము మా డాడీకే కడతాం అంతే అంటారు. ఇప్పుడు ఎవరికన్నా కడితే సీర కోసం పైసల కోసం అంటే ఎవరు గట్టాం మేము మా డాడీ. డాడీ బాగా సపోర్ట్ చేస్తారు కదా మరి, డాడీ సపోర్ట్ చేయడం వల్లే డాడీనే అన్న అనుకోవాలి ఇక మనం అంతే, ఇక ఎందుకంటే డాడీనే ఫుల్ సపోర్ట్ చేస్తాం మనకు. నిజం చెప్పాలంటే అబ్బాయిని ఇచ్చినా మీలాగా చూసుకుంటారు లేదు మీ డాడీని మీ మమ్మీ నాకు తెలిసి. ఒక అమ్మాయిగా బరువు బాధ్యత మొత్తం మీరే మోస్తున్నారు తెలుసా? వద్దులేండి ప్లీజ్ ఒకసారి చూద్దాం, వద్దు నా కోసం, ఐ యామ్ హంబుల్ రిక్వెస్ట్. చనిపోయే స్థితి నర్సు చిన్నది నాకంటే, డబ్బులు లేవు కదా, ఒకరోజు ఖాతా పెట్టిన, ఒకరోజు ఖాతా పెట్టి ఇంకో రోజు పోయినా పోయి మేడం ఇవ్వండి అని ట్రే పట్టుకొని పోతే ఏ రాడు ఇక్కడికి చీ అని అన్నది. అప్పుడు మా అమ్మ ఏడు ఏడుస్తుంది నేను చూసుకుంటాను, మెట్ల మీద ఏడ్చి కూర్చొని కూర్చొని మా అమ్మ దగ్గరికి వెళ్తుంటే అంటే చనిపోయే స్థితి. అందరు అచ్చి చూసారు మాటలు లేవు ఏం లేదు, హైదరాబాద్ పంపించాలని సీజన్ ఉండే అట్లా ఇట్లా బతికించుకున్నాను. నాన్న కేర్లెసెస్, ఒక 6 డబ్బాలో యూరిన్ పోస్తే పోసేసిన బయట. సిక్స్ మంత్ వచ్చిన అంటే పక్కలు కూర్చుంటుండే, ఇంటికి వచ్చి కూర్చుంటుండే, ఇంటికి వచ్చి కూర్చుంటే అంటుండే ఏమి నాన్నది నువ్వు కోలుకోలేకంటే మా అమ్మ లేచే పరిస్థితి లేదు, మన యూరిన్ వేయాలి కదా ఎట్లానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నన్ను అన్నారు గొప్ప అది అప్పుడు అనుకున్నాను మా నాన్న ఒక కొడుకు ఉంటే నాకు ఈ స్థితిలో అయిపోదు, ఏడ్చి 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 ఇట్లా బండ అయిపోయినాం మేము. అప్పటికి కూడా ఇప్పుడు ఈ నెల చేస్తే ట్యాబ్లెట్ లాగా అయితే పెరలేసెస్, బీపీ, షుగర్, అమ్మకి లివర్, మేము పడ్డే బాధలు మాకేందో తెలుసు బాగుడు. మాకు తెలియని నుంచే మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చినాం అక్క, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం.
ఇప్పుడు అంటే ఇంటర్వ్యూలో అడగలే క్వశ్చన్ మీరు అడిగారు అన్నదమ్ముల నుంచి అన్నదమ్ములు అని చెప్పి ఏడుకొని ఒక ఎమోషన్ ఉండిపోతాయి. ఎందుకంటే ఇటు నీకు సిస్టర్సే, జస్ట్ ఇద్దరు అక్క చెల్లెలు, మీరు చూస్తే మీరు అమ్మాయిలే. అంటే ఈ రాఖీ పండుగ వస్తుంది, అసలు అన్నదమ్ములు లేకపోతే ఎంత బాగా ఎవరి రాఖీ రాఖీ పండుగ వస్తుందంటే ఏడిపి ఏడని రోజులేదు వద్దా. అంటే పక్క వాళ్ళకి కానీ ఇట్లా కడతారు కదా అప్పుడు అనిపిస్తుంది, కడితే అలా చెల్లెళ్ళు వచ్చి కడితే మా అక్కలు వస్తారు ఇక మా ఇంటికి. ఎవరైనా సొంతం చూసినంత చూడరు కదా ఎవరు కట్టాము, తీర కోసం కడుతుందో పైసల కోసం కడతారు, కానీ ఎవరు కట్టాము మా అక్కలు మేము ఎవరు కట్టాము. ఉంటది ఉంటది అలాగే ఉంటది. మా డాడీకే కట్టుకుంటాం ఏదైనా, మా డాడీ మా బావలు కూడా మాకు అన్నలాగా, ఎందుకంటే అన్న లేరు కాబట్టి మా నాన్న వాళ్ళని కొడుకులాగా, మా వాళ్ళని కొడుకులాగా, వాళ్ళులాగా మమ్మల్ని కూడా కొడుకులాగా బిడ్డలాగా. అక్క వాళ్ళ వాళ్ళ లైఫ్ అయితే బాగానే ఉంది కదా అక్క వాళ్ళది, అట్లయితే ఓకే. ఎందుకంటే మీ సిచ్యువేషన్ బాగాలేదు, మళ్ళీ అక్క వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో ఏంటో తెలియదు, అటు ఇటు చూసుకోలేక చేస్తారు. మా బావలకు కూడా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే నేను ఇద్దరిని బతికించుకున్నట్టే అందులో వాళ్ళు కూడా మా బావలు మా అక్కలు. నేను మా అమ్మ దగ్గర మా నాన్న దగ్గర హాస్పిటల్లో ఉంటే వాళ్ళు బయట ఉండి నాకు మనీ పంపడం కానీ నాకు సహాయం చేసి చూసారు కదా అండి. నిజాన్ని చెప్పాలంటే వాళ్ళకి ఎంత బాధలు ఉన్నా కూడా మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు తెలుసా, ఎంత మంచి వాళ్ళకి సపోర్ట్ చేయండి అంతేగాని వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టి ఎందుకు అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఏం కాదు. ఇంకా సాంగ్స్ కూడా పాడారు కదా, ఇంతసేపు ఏడ్చారు మా కోసం, మళ్ళీ ఒకసారి జనాలు నవ్వించాలి కదా మీరు. ఏడేడు చంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తున్ననే, ఏడేడు చంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసుకొస్తుందనే, ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినవే గీత, ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత, ఎట్లా ఉంటానని దాటి వెళ్ళినవే గీత. బాగుంది, మీనింగ్ ఫుల్ కూడా చాలా బాగుంది తెలుసా, చాలా బాగుంది. రాఖీ ఫెస్టివల్ పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ కదా, మీకు ఎప్పుడైనా అనిపించలేదా అరే దీని గురించి ఏమైనా ఒక సాంగ్ రాస్తే బాగుంటది, మాకు అన్న వాళ్ళు లేరు కదా, అవునా? ఎందుకంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా నాన్న. ఇప్పుడు బేసిక్ గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులు, నాకు ఆడపిల్ల లేదు. రాఖీ ఫెస్టివల్ వస్తే నేను నేర్చుకుంటా ఫస్ట్, నాకు ఆడపిల్ల ఇవ్వలేదు, ఇద్దరు అబ్బాయిలే. మా పిల్లలు అడుగుతారు మమ్మీ మనకు ఒక పాప ఉంటే బాగుండు కదా అని. నేను నిజామాబాద్ లో ఉంటా, ఆమె వాళ్ళ విలేజ్ నుంచి ఈవెంట్స్ ఏమన్నా వీడియోస్ ఏమంటే ఆమె వస్తుంది ఇంటర్వ్యూ కానీ. నేను ఫ్యామిలీకి దూరం నాటి దగ్గర దగ్గర ప్రతి ఫెస్టివల్ అక్క, ప్రతి ఫెస్టివల్కి మనం ఫ్యామిలీతో జరుపుకోవాలా అనేది ఉంటుంది కదా. ఈ ఫీల్డ్ ఏంటి, ఈ ఫీల్డ్లో కంపల్సరీ ఉండాలి ప్రోగ్రామ్స్ అంటే. ఈ ఫీల్డ్ వల్ల, ఈ ప్రోగ్రామ్స్ వల్ల నేను ప్రతి దగ్గర దగ్గర 3 ఇయర్స్ అవుతుంది నేను ఏ పండగకి అటెండ్ కావాలి ఇంటికాడ, దుర్గామాత కానీ, బతుకమ్మ కానీ, వినాయక చవితి కానీ, రాఖీ కానీ, పంచమి కానీ, ఏ పండగకి ఇంటికి కాలేను, పోలేను, అటెండ్ కావాలి. డాడీకి ఇప్పుడు నాకు అన్నదమ్ములు లేరు, నేను మా నాన్నకే కట్టాలి రాఖీ. మా నాన్నకు కూడా మిస్ అయినా చాలా బాధపడతాం అట్లా ఈవెంట్లకి వెళ్ళి, పండగ రోజు నాన్న వాళ్ళు బాధపడి నువ్వురా అని చెప్పేసి అంటే ఆ ఈవెంట్లోనే ఏడుస్తుంటే నేను మిస్ అయిపోయినా మిస్ అయిపోయినా. 3 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర, ఒకటి కావాలంటే కూడా వద్దనుకోవాలి, అదైతే అర్థమైంది. టాటూ గురించి అద్దీ కాదు కానీ ఫ్రెండ్స్ లాగా మంచిగా బేసిక్ గా ఫ్రెండ్స్ అంటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు కదా, మరి మీరు ఎలా ఉంటారు? అంతకంటే ఎక్క, సిస్టర్ బాడీ కంటే ఎక్కువ ఉంటుంది అక్క మాది, నిజంగా బాగా క్లోజ్ ఉంటుంది. కొంత దగ్గర అయింది 1 వీక్ అయినా కూడా చాలా అంటే చాలా దగ్గర, ఇక ముందు రాదు. అంటే ఇప్పుడు రీల్స్ చేస్తున్నాం కలిసి, ఇప్పుడు పుల్ పెట్టు స్టార్ట్ అవుతారు, అట్లా అయినా కూడా ఏం వద్దు మనం గట్టిగుందాం అని చెప్పి ఫిక్స్ అయినాం. ఎంత మంది వచ్చినా పట్టించుకోలేదు వాళ్ళు, రాకుర్రి విడిపో అది కరెక్టే. బేసిక్గా చాలా మంది చెప్తూ ఉంటారు ఆమె ఇటు ఇటు ఆమె అని చెప్పి చెప్తుంటారు కదా, చెప్తారు మనం పట్టించుకోవద్దు అవి, అంతే మా పని మేము చేసుకుంటాం కానీ మేము ఇద్దరు పక్కనే ఉంటాం. అయితే మొత్తానికి ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఘోరంగా తిట్టుకుంటాం మేము, మా రూమ్ లో ఉంటాగా ఏమి చెప్తా అమ్మ చెప్తే బాగా క్లోజ్.
దసరా మూవీలో దోస్తి గురించి పాట ఉంది కదా, అలా ఉంటది మీ దోస్తి అంతే అన్ని ఇంటర్వ్యూలలో ఆమెను పాడుతుంది దోస్తి మేరా దోస్తి నా గురించి. మరి ఈ సంగతి పాడు, మరి పాడు, మరి ఒక దోస్తాన గురించి దోస్తు గురించి వాడు ఏమి ఏడవని నీతో చెప్తుంది ప్రతి ఇంటర్వ్యూలో నేనే వాడిన అక్క. మరి ఈ ఇంటర్వ్యూ పాడేసి ఎలా పాడనంటుంది కదా, పాడు పర్లేదు బుజ్జి పాడేసి ఏదొకటి ఫోక్ సాంగ్ లవ్ సాంగ్ ఏదొకటి నా గురించి వాడు. ఎవడుగని పెట్టిండే పైసా ప్రేమ పెళ్ళికైతుందే కోసా నిన్ను కట్టుకోవాలని ఆశ అది నా కాడ లేదు ఆ పైసా. మీకు ఇష్టమైన ఫోక్ సాంగ్స్ లో ఎవరైనా ఇన్స్పిరేషన్ ఆల్రెడీ చెప్పేశారు మధుప్రియ, ఇంకా మీకు డాన్సర్ కూడా చెప్పేసి అంటున్నాను కదా. డాన్సింగ్ సింగింగ్ నాన్న నేర్పించండు, డాన్స్ అయితే నేను నాకు అందమైన గువ్వ అనే సాంగ్ అప్పట్లో ఫేమ్ ఉండే అందమైన గువ్వ పాట, దానిపైన డ్యాన్స్ చేసిన నార్మల్గా ఏమంటారు మా విలేజ్లో దుర్గమాత పండగకి లాస్ట్ రోజు గ్రాండ్గా ఈవెంట్ చేస్తుండే, ఆ రోజు డ్యాన్స్ చేసిన. డ్యాన్స్ చేసిన తర్వాత నాకు అప్పటి వరకు డ్యాన్స్ అనే ఇంట్రెస్ట్ లేదు, అది చేసిన తర్వాత చిన్నగా చెప్తూ ఉంటారు మంచి చేసినావు మంచి చేసినావు అని చెప్పి, అప్పుడు స్టార్ట్ అయింది డ్యాన్స్ చేయాలా అని చెప్పి. టీవీలో పెడతా డీ జోడి కానీ ఫోక్ సాంగ్స్ ఏదైనా కానీ టీవీలో పెడతా నేర్చుకున్నా, నా డాన్స్ అయితే నా ఓన్గా నేర్చుకున్నా చూసుకుంటూ నేర్చుకున్నా, ఇప్పుడు క్లాస్ చెప్తున్నా అది మాత్రం గ్రేట్ఫుల్ నాకు. మీకు ఇంత మ్యూజిక్ టచ్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే ఎక్కువ మేము ఉంటాం, ఎక్కువ మేమే ఉంటాం, మీరే ఉంటారు కలిసి కానీ ఏటైనా ఓడు కానీ స్పెండ్ ఎక్కువ మేము ఉంటాం. ఇప్పుడు సాంగ్స్ మీరు రీల్ చేయాలంటే నిజామాబాద్ నుంచి ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి చేస్తారు, నందిపేట నుంచి నా దగ్గరకు వస్తుంది, సిహెచ్ కొండూరు నుంచి నా దగ్గరకు వస్తుంది రూమ్ దగ్గర నియర్ బై ఒక రెండు గంటలు జర్నీ. ఓకే రీల్స్ కోసం ఎంత కష్టమైన చేస్తారంటారు? చేస్తే నాకు రూమ్ లో ఉంటే నడవదు కదా, అమ్మ నాన్న చూసుకోలే అక్కడ నుంచి వస్తాయి రీల్స్. ఫ్రెండ్ గురించి అడిగిన కదా, మీ ఇద్దరే ఇంకెవరు లేరా ఫ్రెండ్స్? ఇంకా మరి ఉన్నారు ఫ్రెండ్స్, ఉన్నారా సపోర్ట్ చేసే వాళ్ళు? మా నాన్న తర్వాత నాకంతా సపోర్ట్ చేసేదంటే శేఖర్ అన్న, అన్నకు థ్యాంక్ చెప్పుకోవాలా, నిజంగా థ్యాంక్స్ అన్నకైతే దండం పెట్టాలా, ఎటు పోయినా కేరింగ్ ఉంటాడు. మా నాన్న గట్టిగా నమ్మేదంటే శేఖర్ అన్న, ఆ పర్సన్ ఫ్యామిలీ మెంబర్ లెక్క కొడుకు లెక్క నమ్ముతాడు ఆయన, మస్తు కేరింగ్ చూసుకుంటాడు ఆ అన్న సపోర్ట్ చేసేది. నెక్స్ట్ రౌడీ సింగర్ గోపి, మా అమ్మ సాత్విక. మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు? ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఓకే, ఫ్రెండ్స్ ఇద్దరు, ఫ్రెండ్స్ అందరు నిజంగా హ్యాపీగా ఉండాలి, ఫ్రెండ్స్ కూడా జర ఎమ్మని సపోర్ట్ బాగా చేయండి వీళ్ళిద్దరిని, ఎందుకంటే ఇంత మంచి టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ఉన్న వాళ్ళు మనం శ్రీదేవి రామ కంపెనీకి జబర్దస్త్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఒక ఛాన్స్ రావాలని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా వస్తుంది మ్యామ్. ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయా? పెరడు సాంగ్స్ ఇంకా మిగిలిన ఏమన్నా పాడే? పెరడు సాంగ్స్ ఏం లేవా? ఒకవేళ మీరు ఇండస్ట్రీ కనుక ఐ మీన్ ఇట్లా మూవీస్ లేనా దేంట్లో ఆఫర్ వచ్చిందంటే కనుక వెళ్తారా? పక్క పక్క వెళ్తారు. ఓకే ఆఫర్ వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉంటుందని మీకు తెలిసిందే, ఆ వేలు అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారు మీరు? కమిట్మెంట్ అనే ఉంటుంది ఇండస్ట్రీలో మనకు తెలిసింది అందరికి. సో ఒకవేళ అడిగితే అప్పుడు ఏంటి పరిస్థితి? వచ్చేస్తాం, వచ్చేస్తాం, అవసరం లేదు, అది అవసరం లేదు, నమ్మకం పెట్టుకుని ఆడపిల్లని నమ్మి తోలేస్తున్నారు, నైట్లల్లా కూడా నమ్మి మమ్మల్ని తోలేస్తారు అంటే గ్రేట్. అట్లాంటప్పుడు ఇట్లా చిల్లర వేసలు అయితే చాయిస్ రావాలా, మంచిగా రావాలి, మా టాలెంట్ గుర్తించి చాయిస్ రావాలా మాకు, అంతే అంతే, ఏదో ఉద్దేశించద్దు. అంటే అంతకుముందు చేసినాం నార్మల్గా చేస్తుంటే ఈ ఫన్నీ పేరడీ సాంగ్స్ 1 వీక్ అయితే 1 వీక్ స్టార్ట్ చేసినాం, ఫస్ట్ వీడియో ఒక రోజు పెట్టినాం, సెకండ్ రోజు ఉడుకుడుకు రొట్టెలు పెట్టినామా, 2 డేస్కి 2 మిలియన్స్ పోయింది, 2 డేస్కి ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి. నువ్వు దొంగ అన్నమాట కాదండి, ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాం సక్సెస్ రావాలా రావాలని చెప్పి, ఈ రకంగా తను వెయిట్ చేయలేను ఆయన. థ్యాంక్ యూ అక్క, బ్రైట్ ఫ్యూచర్ సార్, థ్యాంక్ యూ. ఓకే చూడండి, ఇటువంటి టాలెంట్ ఉన్న వాళ్ళకి, మన మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి పేరడీ సాంగ్స్ ఎంత మంచిగా వాడుతున్నారు, వాళ్ళే రాస్తున్నారంట. సో ఇటువంటి వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా వీళ్ళని మంచిగా సపోర్ట్ చేసి, సో కాబట్టి మనందరం ఆదరిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, అందరికి నమస్తే. మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్, మీ ఇంట్లో ఒక ఆడపిల్లలు అనుకోరు, సపోర్ట్ చేస్తే చేయండి, లేదంటే మా వీడియోలు ఇట్లా తీసేయ్రి, బట్ మీరు మాత్రం బ్యాడ్ కామెంట్స్ పెట్టకర్రి. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అనుకోండి, సపోర్ట్ చేస్తే మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అనుకోర్రి. ఆడపిల్లలు ఎవరికి టాలెంట్ ఉన్నా కూడా
ఎవరికైనా సింగింగ్ పరంగానో డాన్స్ ఏదైనా సరే సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో ఇట్లాంటి ఆడపిల్లలు మీ చుట్టుపక్కల ఉంటే సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏదో స్టేజ్ ఉండాలనుకుంటారు, సపోర్ట్ చేయండి. మాలెక్క ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంతో మందికి ఆశలు ఉంటాయి బయటకు వెళ్ళాలా అని చెప్పి, వాళ్ళ వాళ్ళకి సపోర్ట్ చేయండి, వెనుకుండి నడిపియండి. ఎప్పుడో ఒక రోజు మీ పేరు యాద్ తెచ్చుకుంటారు. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి. ఆడపిల్లలకు సపోర్ట్ చేస్తే ఎంతో మంచిది, మాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇంకా మంచిది. మీరు గ్రేట్ గా ఫీల్ అవుతాం మేము. బ్యాడ్ కామెంట్స్ మాత్రం ఆపేయండి ప్లీజ్. చూసారు కదా ఫ్రెండ్స్, మరింత ఎంటర్టైన్మెంట్ తో మరొక ఎపిసోడ్ తో మీ ముందుంటా. నేను మీ శిల్పారెడ్డి, బై బై.